Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బంగారంతో జగన్ కరుణ లభిస్తుందా? ఆయన ఎలాంటివి నమ్ముతారా? చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి కదా, ఒక ఉంగరం చుట్టూ తిరుగుతుంది. ఇంద్రజ పోగొట్టుకున్న ఉంగరాన్ని చేజిక్కించుకున్న చిరంజీవి ఆ ఉంగరంతో విలన్లను ఓ ఆట ఆడుకుంటాడు. ఆ ఉంగరానికి అంత పవర్ ఉందన్నమాట. ఇక్కడ ముచ్చటి కూడా అలాంటి ఉంగరం గురించే. ఈ ఉంగరం ధరిస్తే మనసులోని కోరిక నెరవేరుతుందని వైసీపీ నాయకులకు గట్టి నమ్మకం ఏర్పడింది. ఏర్పడడం కాదు, రాజకీయాల్లో తలపండిన నేత ఒకరు అలా ఏర్పడేలా చేశారు. విషయంలోకి వెళితే ఏపీలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈసారి మంత్రివర్గంలో భారీగా మార్పులు ఉంటాయని, ఈ 2.5 నెలల పనితీరు ఆధారంగా కొందరికి ఉద్వాసన తప్పదని, కొత్తగా కొందరిని క్యాబినెట్లో చేర్చుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రుల్లో చాలామందిలో టెన్షన్ మొదలైంది. తమ పదవి ఉంటుందా ఊడుతుందా అంటూ చర్చ మొదలుపెట్టారు. కొందరైతే బహిరంగంగానే తమ భయాన్ని వెలుబుచ్చుతున్నారు. తమ పదవి పోతుందా అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. మరికొందరైతే తమ పదవి పోయినా భయం లేదు, జగన్కు విధేయులుగా ఉంటామంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ డిప్యూటీ సీఎం వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన హాట్ టాపిక్గా మారడానికి కారణం ఏమిటో తెలుసా? చేతికి ఉంగరం పెట్టుకోవడమే. అయితే డిప్యూటీ సీఎం చేతికి ఉంగరం ఉంటే హాట్ టాపిక్ అవడం ఏంటని డౌట్ పడుతున్నారా? మంత్రివర్గ ప్రక్షాళనపై ఊహాగానాలు వస్తున్న వేళ ఆమర్తిలో వారి చేతికి ఆ రింగ్ ఎందుకు వచ్చిందన్న ప్రశ్న ఆసక్తిగా మారింది. ఆయన ఎవరో కాదు, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ ఈ దఫా మంత్రి అయ్యారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం వివాదరహితుడిగానే ఉన్నారు. కానీ మంత్రి అయిన తర్వాత ఆయన చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి, తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో అంశం ఆధారంగా చర్చల్లోకి వచ్చారు నారాయణ స్వామి. ఆయన పెట్టుకున్న ఉంగరమే తాజా చర్చకు కారణమైంది. సాధారణంగా స్వామి భక్తిని ప్రదర్శించడంలో తమిళనాడు నేతలు ముందుంటారు, కానీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వారినే మించిపోయారంటూ కేడర్ చర్చించుకుంటోంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా తమిళనాడు ప్రజలు అక్కడి రాజకీయాలను ఇంటిలో భాగంగా చేసుకుంటారు. మాజీ సీఎంలు ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి సహా ఇతర నేతలను వారు గుండెల్లోనే కాదు చేతుకు పెట్టుకునే ఉంగరాల్లోనూ బంధిస్తుంటారు. ఆ బంగారు ఉంగరాలు ఎంత పెద్దవిగా ఉంటే అంత అభిమానం ఉందని లెక్క. ఇది అక్కడి స్పెషల్. ఈ ట్రెండ్ను ఆంధ్ర రాజకీయాలకు పరిచయం చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. అది కూడా 2.5 నెలల కేబినెట్ ప్రక్షాళనకు ముందు ఇలా ఉంగరంతో ప్రత్యక్షం కావడం, చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో నారాయణ స్వామి తన ఉంగరాన్ని చూపిస్తూ పదవి కోసం కాదు అభిమానంతో పెట్టుకున్నాను అని చెప్పడంతో అందరి దృష్టి దానిపై పడింది. ఆ ఉంగరంలో దివంగత సీఎం వైఎస్ఆర్తో పాటు ప్రస్తుత సీఎం జగన్ బొమ్మ ఉండడంతో చర్చకు ఎక్కడలేని హైప్ వచ్చింది. ఇదేదో బాగుందని అనుకున్న ఆయన అభిమానులు, పార్టీ కేడర్ అటువంటి ఉంగరాల కోసం ఆర్డర్ ఇచ్చారట. ఇన్నాళ్లు లేని ఇప్పుడు ఆయన ఈ ఉంగరం పెట్టుకోవడానికి మంత్రివర్గ విస్తరణే కారణం అనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం అమరావతిలో కరకట్ట విస్తరణ పనుల శంకుస్థాపనలో అధినేత జగన్ కాళ్లకు మొక్కారు, ఇప్పుడు ఉంగరాన్ని నమ్ముకున్నారు. 2.5 నెలల తర్వాత కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువు సమీపిస్తోంది. సమయం దగ్గర పడే కొద్ది మంత్రుల్లో టెన్షన్ కనిపిస్తోంది. అయినప్పటికీ ఆ గండం నుంచి గట్టెక్కడానికి డిప్యూటీ సీఎం ఉంగరాన్ని నమ్ముకున్నారని జోకులు పేలుతున్నాయి. పదవి కాపాడుకునేందుకు ఆయన వేస్తున్న ఎత్తుగడలు చర్చగా మారాయి. చాలా మంది జాతకం బాగుంటుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని జాతిరత్నాలతో కూడిన ఉంగరాలు పెట్టుకుంటారు. నారాయణ స్వామికి తన జాతకం ఎవరి చేతిలో ఉందో తెలుసు, అందుకే వారి ఫోటో ఉన్న ఉంగరాన్ని పెట్టేసుకున్నారు. అదన్నమాట అసలు విషయం.